అన్నం సరిపోకుండా మళ్ళీ పొద్దున వండితే నాకు లంచ్ బాగా కట్టి పోయిన వండుకుంది. ఫస్ట్ మన ఛానల్ వచ్చినటువంటి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చి ఒక లైక్ అనేది ఇంకా మోర్ వీడియోస్ అనేది మోటివేషన్ ఇచ్చేస్తుంది. ఇంకా ఇచ్చే లైక్ ఇంకా బాగా సజెస్ట్ చేస్తుంది అన్నమాట వీడియోస్. అట్లా ఊపినా వండుకో, ఎక్కువ నీళ్ళుంటే కదులుతాయి అన్నమాట. అప్పుడు మనకు కనుకోవచ్చు ఇంకొన్ని నీళ్ళు ఉన్నాయి ఇంకా కొంచెం ఉడకాలి అనేసి. మా ఇసుకలోకి నువ్వు న్యూ జాయిన్ గా ఇసుకలోకి రావడం నువ్వు న్యూ జాయిన్ గా ఆహా కొత్తగా చేరినావా అని. ఇసుకలో కొత్తగా అంటే చాలా రోజుల నుంచి కూర్చుంటున్నావా, మొన్నటి నుంచి కూర్చుంటున్నావా? అంటే ఎంజాయింగ్. అదే ఆమ్లెట్ వేస్తా నేను, గుడ్డు వేస్తా, గుడ్డు అందులోకి తిను, ఇది గుడ్డు వేస్తా నేను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట. మా ఆయన అన్నం చేశాను, జస్ట్ అన్నం ఒకటే చేశాను. పప్పు ఉంది నైట్, ఇది ఆమ్లెట్ వేసిద్దామని ఎగ్స్ తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్ లేకపోతే ఒక కేజీ ఆనియన్స్ కూడా తెచ్చుకున్నాను బయట. పగరా మనం ఆమ్లెట్ చేసుకొని తింటాము. ఫస్ట్ విని కోసిద్దాం, ఫస్ట్ విని కోసిద్దాం, అది కోసిద్దాం ఫస్ట్. లేకపోతే ఇంకేమన్నా భాష ఏందో. దట్ ఈజ్ ఏ ఫ్యాషన్ కదమ్మా. కలింగర కాయ అయితే వీడికి ఏది కావట్లేదు అస్సలు. ఇంట్లో ప్రతిరోజు తింటుందండి కదమ్మా. అవునండి, ఆ పెద్ద పీస్ కోసానికి విత్ షుగర్ కూడా ఇక్కడ చూపి, ఇక్కడ ఇక్కడ విత్ షుగర్ తింటారు అన్నమాట బాగా దూరం.
మా మమ్మీ టమోటాలు కట్ చేస్తున్నట్టు కట్ చేస్తుంది టాప్ టాప్ అని. వాడు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, అను హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అను, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. పిల్లలు కదా, వాళ్ళు అడిగినంత షుగర్ వేయకూడదు, అందుకే కొంచెం వేశాను. I hate you. I hate you, watermelon. ఏం కర్రీ? మా డాడీ రాడా? డాడీ లేదు మమ్మీ, డాడీ పప్పు చేసుకుందాం. పప్పు ఆమ్లెట్ తింటే సూపర్ ఉంటుంది మమ్మీ. నాకు సపరేట్గా అన్నం పెట్టు మమ్మీ. నువ్వు ఆనియన్ ఉండదు పెడతావు అది, అందుకని నాకు ఒకటి ఆనియన్ లేని పెట్టి. నీకు ఆనియన్ లేదా? సరే వస్తాను. ఫస్ట్ నాకు ఆమ్లెట్లో ఆనియన్స్ లేనివి కోసి. ఫస్ట్ ఆనియన్ ఉండేది వేసుకొని ఫస్ట్ నీకు ఆనియన్ వేస్తే ఎండకి చాలా చల్లగా ఏమైనా తినాలంటే నోరు గుమాయిస్తుంది. ఎండకి చాలా చల్లంది ఏమైనా తినాలంటే నోరు గుమాయిస్తుంది. నీకేం తినాలని ఉందో? అదే టూటీ ఫ్రూటీ. లేవా టూటీ ఫ్రూటీ ఏం చెప్పు. టూటీ ఫ్రూటీ అంటే రెడ్ కలర్లో గ్రీన్ కలర్లో ఉంటుంది. అవి చాలా ఉంటాయా? ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే స్వీట్ స్వీట్గా కిస్మిస్ టూటీ ఫ్రూటీ నోరు ఊడుతుంది. మేమ దోశ చందుడని ఇక్కడ నేను చరిష్మాకి డబుల్ ఎగ్ డబుల్ ఎగ్ వేసినాను. మా మమ్మీకి సింగిల్ ఎగ్ కదా. నేను ఆనియన్ ఆమ్లెట్ వేసుకుంటాను. ఎక్కడన్నా పోనీ నా తిండి పాత్ర నాకన్నా ఉండాలా. దోశలండి. సో నేను నెక్స్ట్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. పప్పు వేయాలా మమ్మీ? పప్పు మాత్రం నైట్ తినండి. మేము ఎప్పుడు తినగానే అన్ని నైట్ తింటామండి. అది కొన్ని వేస్ట్ చేసుకోకపోయినా వేస్ట్ చేసుకున్నా ఎట్లా తింటే ఏముంటుంది లేండి. కడుపు నిండా ఉంటాయనే చాలు. మా చరిష్మాంక్స్ చెప్తోంది. నేను ఎంతమంది నిన్ను మంచిగా మాట్లాడినారు తెలుసా, అందరికీ చెప్పు. థ్యాంక్స్ అండి. బాగా చక్కగా నిలబడు, చెప్పు. థ్యాంక్స్ అండి. ఎందుకు థ్యాంక్స్? నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టి గుడ్ కామెంట్స్ పెట్టినందుకు. అందరూ చెప్పు, నా గురించి మంచిగా మాట్లాడినారు కదా. అందుకు అందుకేం చెప్తావు? ధన్యవాదాలు. మై గాడ్, తిను పప్పు. నేను నాకు ఆమ్లెట్ వేసేకి వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరే. టీవీ పెట్టాక వాన్ లోకం వాంది, వీళ్ళ లోకం వీళ్ళది, నా లోకం నాది. సో మొత్తానికైతే మేమైతే అన్నం తింటున్నాము, నేను చరిష్మా. హాయ్ చెప్పండి. అబ్బాయి బిడ్డ, అబ్బాయి బిడ్డ, అన్నం బిడ్డ. సో ఇదన్నమాట ఈరోజు చిన్న వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.